Hi friends, నా పేరు నాగేశ్వర రావు మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రెండు చిన్న చిన్న అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాము చూడండి ఫ్రెండ్స్ పంచాయతీ సెక్రటరీకి మీరు ప్రిపేర్ అవ్వడానికి మీ గురించి ఒక వీడియో మెటీరియల్ అనేది తయారు చేయబడింది దాన్ని తీసుకోవడానికి మీరు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేయండి ఓకే దీని గురించి పూర్తి విషయాలు ఈ వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకి గురుకుల పీజీటి ఆర్ఆర్బి రెండు పరీక్షలు అక్టోబర్ 4నే ఉండడంతో ఏ పరీక్ష రాయాలో అర్థం కాక అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని నిరుద్యోగ జేఏసి తెలిపింది అందుకే 4న నిర్వహించనున్నటువంటి పంచాయతీ సెక్రటరీ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేసింది ఈ మేరకు ఓయూలో లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగులు భారీ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నారు ప్రధాన రహదారులపై రాస్తారోకో అనేది చేపడుతున్నారు పంచాయతీ సెక్రటరీ పరీక్షలో రెండు పేపర్లు ఉన్నాయని తక్కువ సమయం ఉండడంతో అభ్యర్థులు తీవ్ర నిరసనలో ఉన్నారని నిరుద్యోగ జేఏసి చైర్మన్ మానవతరాయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు పరీక్ష నిర్వహణకు 45 రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ పంచాయతీ సెక్రటరీ పరీక్షకి సంబంధించి మనకి ఇది అక్టోబర్ 4న రావడం ఒక ఇబ్బంది అనమాట ఎందుకంటే గురుకుల పీజీటి ఆర్ఆర్బి రెండు పరీక్షలు మనకి అక్టోబర్ 4నే ఉండడంతో ఈ పరీక్షలకే కాకుండా మనకి ఈ పరీక్ష కూడా కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది అంతేకాకుండా అసలు పంచాయతీ సెక్రటరీ సిలబస్ ఎక్కడ మనకి ఇచ్చిన టైం ఎక్కడ అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేదు పంచాయతీ సెక్రటరీలో మీరు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చదవడానికే పడుతుంది ఒక 20 రోజులు ఓకే ఇంకా మిగిలిన సిలబస్ అంతా మీరు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్స్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు ఇదంతా చూస్తే మనకి చాలా గందరగోళంగా ఉంటుంది అసలు మామూలుగా నా ఒపీనియన్ ప్రకారం పంచాయతీ సెక్రటరీకి ఒక నోటిఫికేషన్ అనేది జారీ చేసి ఎగ్జామ్ అనేది పెట్టడానికి 3 నెలల టైం అనేది ఉండాలి 3 నెలల టైం ఉంటే ఈ 3 నెలల్లో మీరు చదవడమే కానీ ప్రిపేర్ అవ్వడమే కానీ ప్రాక్టీస్ చేయడమే కానీ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఏదో మనకి వచ్చేసిందనంటే వచ్చేసింది మళ్ళీ మన్నాడే ఎగ్జామ్ అంటే ఎవరైనా సరే ఎలా రాయగలరు ఓకే దీన్ని బట్టి ఏంటంటే ఈ యొక్క పరీక్ష అనేది వాయిదా పడాలనే నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఎగ్జామ్ టైం అనేది కూడా ఇంకా పెంచాలి ఈ యొక్క ఎగ్జామ్ టైం అంటున్నాను ఎగ్జామ్లో టైంకు వచ్చేసి మనకి 2 పేపర్లు ఉన్నాయి ఈ 2 పేపర్లని చదవడానికి టైం అనేది పెంచాలి ఇంకోటి అప్లై చేసుకోవడానికి కూడా డేట్ అనేది చాలా వరకు పెంచాల్సి ఉంది చాలామంది ఇప్పటికీ కూడా కాల్ చేసి అడుగుతున్నారు అంతేకాకుండా కామెంట్స్లో కూడా పెడుతున్నారు ఏంటంటే ఈ పంచాయతీ సెక్రటరీ అసలు నోటిఫికేషన్ వచ్చిందని చెప్పే కొంతమందికి తెలిస్తే కొంతమందికి తెలియదా ఈ టైం వరకు కూడా మీకు తెలియచ్చు నేను కాదంటలేదు కాకపోతే ఏంటంటే కొంతమందికి తెలిస్తే కొంతమంది తెలియదా ఈలోపు మళ్ళీ ఈ అప్లై చేసుకునే డేట్ కూడా అయిపోతుంది కాబట్టి మీరు ఏంటంటే అప్లై చేసుకునేటటువంటి డేట్ కూడా పెరగాలి అని నేను భావిస్తున్నాను మరో విషయం ఏంటంటే మీరు చాలామంది అంటున్నారు అప్లై చేస్తుంటే మనకి ఇది అవ్వట్లేదు ఏంటి ఆ వెబ్సైట్ అనేది తీసుకోవట్లేదు అదని చాలామంది అడుగుతున్నారు వెబ్సైట్ అనేది తీసుకోవడం లేదంటే ఎందుకు తీసుకోవడం లేదు జనాలందరూ కూడా ఎక్కువగా ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయడం వల్ల దానికి ఎక్కువగా ఈ యొక్క వినియోగదారులు పెరిగి ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ కావట్లా నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లో చెప్పాను మీరు ఉదయం 6 లోపు కానీ 5 లోపు కానీ 4 లోపు కానీ చేసుకుంటే మీకు కొంచెం వెబ్సైట్ అనేది ఫ్రీగా ఉంటుంది అని కూడా నేను చెప్పాను తర్వాత ఇంకోటి గ్రామర్ రెవెన్యూ అధికారుల రాత పరీక్ష నిర్వహణలో గందరగోళం అనేది నెలకొంది ఒక జిల్లా వారికి మరో జిల్లాలో పరీక్షా కేంద్రం కేటాయించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు మరో విషయం 100 కిలోమీటర్ల దూరంలో పరీక్షా కేంద్రం ఇవ్వడంతో కంగారు పడుతున్నారు ఇంకోటి మనకి ఉదాహరణకి ఏంటంటే భోపాల్పల్లి జిల్లా అభ్యర్థులు మరో జిల్లాలో హైదరాబాద్కు చెందిన కొంతమంది అభ్యర్థులు బెల్లంపల్లిలో జమ్మికుంటకు చెందిన వారు ఆసిఫాబాద్లో పరీక్ష రాయాల్సి ఉంది ముఖ్యంగా హైదరాబాద్ అభ్యర్థులకు మంచిర్యాల జిల్లాలో పరీక్షా కేంద్రం కేటాయించడంపై విమర్శలు అనేవి వస్తున్నాయి ఓకే అంటే ఏంటంటే ఈ పరీక్షా కేంద్రం అనేది 100 కిలోమీటర్ల దూరంలో ఉంటే మనకేంటంటే కొంచెం మనం చాలా అలర్ట్గా ఉండాలి మీరు చూడండి హైదరాబాద్ అంటే నాకన్నా ఎక్కువ మీకే తెలుసు ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి ట్రాఫిక్కే కావచ్చు ఆ ఇబ్బందులే కావచ్చు అవన్నీ కూడా మీకే ఎక్కువ తెలుసు
కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఈ పరీక్షా కేంద్రానికి వెళ్ళేటప్పుడు సాధారణ టైం కన్నా సరే మీరు ఒక నాలుగు ఒక 3 hours 4 hours ముందుగా బయలుదేరాలి. మీకంటూ ఒక బైక్ అంటూ ఉందనుకోండి, మీరు కొంచెం ఫ్రీగానే ఉంటుంది. లేదంటే బస్సులో వెళ్ళొచ్చు అంటే బస్సులోనే వెళ్ళొచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఈ 100 kilometers దూరంలో ఉంది అని చెప్పి కూడా మీరు కొంచెం కంగారు పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఈ ఆ పరీక్ష రాసే ఒక్కరోజు కూడా మీరు ఏంటంటే కొంచెం ముందుగా ట్రావెల్ అయ్యి ముందుగా అక్కడ చేరుకుని ఆ రోజు మీరు ఏదైనా టిఫిన్ కట్ట చేసుకుని మీ దగ్గరే పెట్టుకుని మీరు వెళ్ళినా పర్వాలేదు, లేకపోతే ఎక్కడైనా ఆ రోజుకి బయట చేసినా పర్వాలేదు. ఏంటంటే ప్రతి సమయంలో కొన్ని కూడా అన్నీ కూడా మనం అనుకున్నట్టుగా ఉండవు కదా. ఇప్పుడు నేనున్నాను, నేను ఇప్పుడు ఒక నాకు ఒక 30 kilometers పరీక్షా కేంద్రం అంటే రాయడానికి నాకేమీ ఇబ్బంది లేదు. కాకపోతే మరీ ఎక్కువ దూరం అయితే నాకు ఇబ్బందే. కాకపోతే ఆ పరీక్ష రాసి ఒక్కరోజు కూడా మనం తప్పదు ఇబ్బంది పడాలి. ఓకే, అయితే ఏంటంటే ఒకవేళ ఈ పరీక్షా కేంద్రాలు అనేవి ఏదైనా మార్పు చేస్తారా అంటే నాకు తెలిసి మార్పు చేయడం అయితే కుదరదు. ఎందుకంటే ఒకసారి అలర్ట్ చేసేసిన తర్వాత మీకు మళ్ళీ మార్పు చేయాలంటే చాలా వరకు కూడా అది కూడా వాళ్ళకి కూడా కష్టం. ఓకే, అది ఫ్రెండ్స్ ఈ పంచాయతీ సెక్రటరీ మరియు విఆర్ఓ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్గా చెప్పుకోవచ్చు. ఇంకోటి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క పేరు మీ మెయిల్ ఐడి ఇచ్చి 450 కనుక పే చేస్తే మీ మెయిల్ ఐడికి ఒక వీడియో మెటీరియల్ అనేది పంపించబడుతుంది పంచాయతీ సెక్రటరీకి సంబంధించి. దాంట్లో మీకు వివిధ కమిటీల గురించి, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి అంశాలు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన బిట్స్ ఇవన్నీ కూడా మీకు ఆ వీడియో మెటీరియల్లో ఉంటాయి. ఆ వీడియో మెటీరియల్ అనేది మీరు ఎప్పుడైతే అమౌంట్ అనేది పే చేస్తారో మీరు పే చేసినటువంటి 3 hours లోపు మీ మెయిల్ ఐడికి పంపించడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే మీ మెయిల్ ఐడిలో ఇది పరీక్ష అయ్యేంత వరకు మీ మెయిల్ ఐడిలో ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు వీడియో మెటీరియల్ కొనుక్కున్న తర్వాత 1 hour వరకు కూడా బ్రీఫ్గా చెక్ చేసుకోండి, మొత్తం అంతా కూడా బ్రీఫ్గా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏంటంటే వీడియో కనుక ఏదైనా మెటీరియల్ నచ్చకపోయినా, టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా సరే మీ అమౌంట్ అనేది మీకు రిఫండ్ ఇవ్వబడుతుంది. మీ అమౌంట్ ఏది కూడా నేనేమి ఉంచుకోను, మీ అమౌంట్ అనేది మీకు ఇవ్వబడుతుంది అనమాట. కొంతమందికి ఏంటంటే టెక్నికల్ ఇష్యూలు రావడం అటువంటి ఏదైనా జరిగితే, మనకైతే జరగలేదు, ఒకవేళ జరిగితే నేను మీకు అమౌంట్ అనేది తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8179492829 అనేది నా యొక్క వాట్సాప్ నెంబరు. నా మెయిల్ ఐడి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, ఎవరైతే పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ మెటీరియల్ అనేది తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.